చిన్న నటుణ్ణి, ఒక చిన్న సినిమా హృదయకాలం, నేను తెలియనప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా సోదరులకు, అందరి హీరోల అభిమానులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు వెనకాల నిలబడేటువంటి గురుగారు తమ్మారెడ్డి గారికి, ఎస్కే నాన్నకు, మా టీం అందరికీ, మరొకసారి అందరి హీరోల అభిమానులకు పేరు పేరు నా పాదాలు వందనం తెలియజేసుకుంటున్నా. క్షమించాలి, ఈ ఒకరిని గుర్తు చేసుకోవాలండి. ఈ సమయంలో ఇదే వేదిక మీద మా సినిమా ముహూర్తంకి క్లాప్ కొట్టడానికి విచ్చేసి అప్పుడు మమ్మల్ని ఆశీర్వదించారు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు, కానీ ఆయన ఆ రోజు మోషన్ పోస్టర్ లాంచ్ చేసి ఒక మాట చెప్పారు, ఈ ఒక్క పోస్టర్ చాలయ్యా, శనివారం ఆదివారం ఆడితే చాలు ఈ సినిమా రికవర్ అయిపోద్దని. పెద్ద ఆయన ఎక్కడున్నారో కానీ ఆయన ఆశీర్వాదాలే. నిజంగా శని ఆదివారంతో మా బడ్జెట్లో రికవర్ అయిపోయినాయి. ఆయన 5 ఏళ్ల క్రితం ఏదైతే చెప్పారో ఈరోజు అది జరుగుతుంది. పైనుండి కూడా ఆయన శాసిస్తున్నాడు. దాసరి గారు, థ్యాంక్స్ అలాట్. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఈజీగా చెప్పేసే కానీ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ ఐమాక్స్లో సినిమా చూసిన తర్వాత, అక్కడి నుంచి సంధ్యాకి వెళ్ళిన తర్వాత, నిన్న మొన్న వైజాగ్, విజయవాడ ఇలా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి క్షణక్షణం నవ్వుతున్నారు. నిజంగా చాలా హ్యాపీ. మా ఒక చిన్న ప్రయత్నం పెద్ద విజయవంతం చేశారు, దానికి నాకు అంటే చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల మాట్లాడలేకపోతున్నా. దీన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి రూపక్ భయ్యకు, ముజిర్ కెమెరామెన్ గారికి, నా తోటి ఆర్టిస్టులకు సార్ కృష్ణారావు గారికి, వీళ్ళే కాకుండా నన్ను తెర మీద చూపించడానికి, ఈ హిట్ ఇంత పెద్ద హిట్ ఇవ్వడానికి, తెర వెనకాల పనిచేసిన పేరు తెర వెనకాల పనిచేసిన ప్రొడక్షన్ దగ్గర నుంచి 24 క్రాప్స్కు మీ అందరికీ పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సినిమా ఏంటి ఏంది అనేది మీకు అందరు చూశారు, ఇప్పుడు అంతమంది అదే చెప్పారు. ప్రతిసారి నన్ను ఇలాగే ఆశీర్వదిస్తున్న మీడియా వాళ్ళకు, అందరి హీరోల అభిమానులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నిన్న మొన్న మనకు వచ్చిన ప్రాబ్లమ్స్కు నేను అన్నతోటి అన్న ఇట్లా వాళ్ళకు కొంచెం హెల్ప్ చేద్దాం అంటే ఏం చేస్తాం అన్నాడు. ఇంత మంచి టైంలో అన్న, మనం ఎక్కడో చోట ఏదో ఒకటి ఏది చేసినా అవుతుంటాయి, వాళ్ళకి ఇట్లా ఒక 2 లాక్స్ చేద్దామన్న అనగానే ఫస్ట్ రాయేష్ అన్న, నిజంగా ఉన్నాయా సంపూ అన్న నీ దగ్గర, లేదన్నా లేకపోయినా మనం 2 రోజులలో చేసిద్దామని చెప్పేసి అలా అలౌన్స్ చేయడం జరిగింది. ఒక నరసింహాచారిని సంపూర్ణేష్ బాబుగా ఈ స్టేజ్లో నిలబడడానికి కర్మ, కర్త, క్రియ నన్ను వెనుకుండి ప్రతి విషయంలో. ఈరోజు చాలామంది నన్ను సింపుల్గా ఉంటో అంటే చాలా రకాలుగా చెప్పారు, దానికి కారణం మెయిన్ ఒక తండ్రిలాగా నన్ను ఓట్ చేసింది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు పాదాభివందనం. అలాగే ఈరోజు అన్నగారి బర్త్డే అన్నట్టుగా నిజంగా మేము చాలా హ్యాపీగా, అన్నది ఫస్ట్ బర్త్డే లాగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సదా మీ ప్రేమకు బానిస. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.